నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైకిల్ వినియోగం ద్వారా చేకూరనున్న ఆరోగ్యం, మేలైన పర్యావరణం భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తనకు ఎస్కేఎస్టీ జూనియర్ కళాశాలలో ఎంపికైన జిల్లా స్థాయి క్రీడా జట్లు, పాల్గొన్న 250 మంది విద్యార్థులు. ప్రజల్లో చైతన్యం తెచ్చిన తాపి ధర్మారావు రచనలు, తణుకులో స్పష్టం చేసిన గవర్నమెంట్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్. పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేసిన తణుకు 4వ వార్డు గుమ్మపాడు గ్రామ తెలుగుదేశం శ్రేణులు. చిన్నతనం నుంచి పరిశుభ్రతపై అవగాహన కలిగించాలి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉద్బోధించిన జగన్నాథపురం గ్రామ సర్పంచ్ చంద్రిక. విజయవాడలో ఈ నెల 27వ తేదీన వరల్డ్ టూరిజం దినోత్సవం. రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాజమండ్రిలో ప్రకటించిన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి. తీర ప్రాంత ఆక్వా చెరువులను తొలగించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన అంతర్వేది ప్రజలు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. సైకిల్ వినియోగించడం వల్ల వాహనాల కాలుష్య నియంత్రణతో పాటు వ్యక్తిగత దేహ దారుఢ్యానికి ఉపయోగపడుతుందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతామని అన్నారు. అప్పుడే సమాజం ఆర్థికంగా ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు ఎక్కువగా సైకిళ్లపై ప్రయాణిస్తున్నట్టు చెప్పారు. టేకప్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ సైకిల్ ప్రాంత కార్యక్రమం ద్వారా స్టూడెంట్స్ లో ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ అంతా కూడా ఈ క్లీన్లీనెస్ అనేది, ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్, హౌ టు కీప్ ద ఎన్విరాన్మెంట్ అండ్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అనేది ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి ఇలాంటి జ్ఞానాలు ఆలోచనలు ఇన్కల్కేట్ అయితే మనం క్లీన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం కుదురుతుంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, క్లీన్లీనెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మన మైండ్ అండ్ సరౌండింగ్స్ క్లీన్గా ఉంటేనే మనం చేసే పని, మన సొసైటీ అంతా కూడా బాగుంటాయి, సంతోషంగా ఉంటాయి, డెవలప్మెంట్ వైపు వెళ్తాము. పిల్లలందరూ కూడా చాలా ఇది ఫుడ్ తిన్నప్పుడు లేకపోతే కాగితాలు అవి కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేసి వెళ్ళిపోవద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళు వేసి వెళ్తూ ఉంటే ఇంకొకటి వచ్చి క్లీన్ చేయడం అనేది ఒక హెర్క్యులియన్ టాస్క్ అవుతుంది. అలాగే క్లీన్ చేసే వాళ్ళ మీద కూడా మనం ఒక గౌరవం పెడితే సరౌండింగ్స్ని అన్హైజీనిక్గా గార్బేజ్ త్రో చేసి బాగా అది అన్క్లీన్గా పెట్టుకుంటూ ఉంటాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఈ సందర్భంగా ఈ సైకిల్తో ద్వారా మనం భీమవరం పట్టణానికి, జిల్లాకి ఒక మెసేజ్, మేమంతా కూడా క్లీన్లీనెస్ లో భాగస్థులము, ఫ్యూచర్ క్లీన్లీనెస్ కి మేమంతా కూడా సహకరిస్తాము అనే ఒక మెసేజ్ పంపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ ఎంఎస్వి, భీమవరం ఉండి ఎమ్మెల్యేలు పొలపతి రామాంజనేయులు, కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నోడల్ అధికారి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్19 విభాగంలో తణుకు ఎస్కేఎస్టీ మహిళా జూనియర్ కళాశాలలో గురువారం క్రీడా జట్లను ఎంపిక చేశారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, యోగా, త్రోబాల్, చదరంగం, టెన్నికోయిడ్ విభాగాలకు సంబంధించి వివిధ కళాశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారావు మాట్లాడుతూ అన్ని రకాల క్రీడలను ఆడటం వల్ల ఆరోగ్యం చేకూరగలదని అన్నారు. అందుకే తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.
షూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఐ విష్ యు ఆల్ పార్టిసిపేట్ అండ్ పర్ఫార్మ్ యువర్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ అండ్ ఐ హోప్ యు ఆల్ అచీవ్ యువర్ గోల్స్ అండ్ లైక్ కంగ్రాచులేట్ యు ఆల్ ఆన్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు అధ్యక్షతన జరిగిన ఈ క్రీడలో వివేకానంద గ్లోబల్ స్కూల్ సెక్రటరీ చిట్టూరి రీనాసాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా కార్యదర్శి కె జయరాజు, ఫిజికల్ డైరెక్టర్లు ఎం శ్రీనివాస్, ఎం రత్నకుమారి, జిఎంఎస్ కుమార్లు పాల్గొన్నారు. విశిష్ట కథా రచయిత, సంఘ సంస్కర్త తాపి ధర్మారావు జయంతిని తణుకులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సనాతన భావాలతో రచనలు సాగుతున్న కాలంలో తాపి ధర్మారావు అభ్యుదయ భావాలతో అందరినీ ఆలోచింపజేసే రచనలు చేసి పేరొందారు. ముఖ్యంగా సమాజాన్ని పట్టుపీడుస్తున్న మూఢనమ్మకాలను పాలద్రోలేందుకు తన కలంతో గళం విప్పారు. ఇందులో భాగంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు, పెళ్లి దాని పోరాత్రాలు, ఇనుప కచ్చడాలు, పాతపాళి కొత్తపాళి, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ అనే రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచారు. ప్రజలు గాఢంగా నమ్ముతున్న అర్థం పర్థం లేని అనేక అంశాలు వెనుకున్న అశాస్త్రీయ విషయాలను తన రచనల ద్వారా బట్టబయలు చేసి ఆదర్శ కవిగా మన్ననలు పొందారు. తాపి ధర్మారావు 1887 సెప్టెంబర్ 19 ఒడిశాలోని గంజాం జిల్లా బరంపురంలో జన్మించారు. శ్రీకాకుళంలో విద్యాభ్యాసం పూర్తి చేసి సాహితీ రచనల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పత్రికా రంగాన్ని ఎంచుకున్నారు. దాంతో 1930 సమదర్శిని పత్రికకు ఎడిటర్ అయ్యి రాణించారు. కేంద్ర ప్రభుత్వం 1971 ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ముళ్లపూడి శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి తాపి ధర్మారావు అందించిన సేవలను వివరించారు. అజీగా పిలువబడేటువంటి తాపి ధర్మారావు గారు పుట్టినరోజు. తాపి ధర్మారావు గారు అంటే మనకు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సోషియాలజిస్టు, ఒక యాంథ్రపాలజిస్టు, ఒక సామ్యవాది, ఒక అభివృద్ధి కాముకుడైనటువంటి ఒక గొప్ప భాషావాది, ఒక సాహిత్యకారుడు, ఒక పండితుడు, ఒక మహామేధావి, ఒక జర్నలిస్ట్, ఒక మీడియా పర్సన్, ఒక అనలిస్ట్. ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఒకే ఒక వ్యక్తిలో కనిపించడం అనేది మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. అందులోనూ తాపి ధర్మారావు గారు ఒక బ్రాహ్మణేతరుడైనటువంటి వ్యక్తి, ఆ కుటుంబంలో నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆయన రాసినటువంటి పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, దేవాలయం మీద బూతుబొమ్మలు ఎందుకు, లేదా పండితమన్యులు కూడా హర్షించేటువంటి విజయ విలాసం మీద హృదయోల్లాస వ్యాఖ్య, ఇవన్నీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహత్తరమైనటువంటి కృషిని, ఒక గొప్ప సమ్యక్ దృష్టిని, ఒక ద్రష్టత్వాన్ని మనకి మన కళ ముందుకు తీసుకొచ్చి చూపిస్తాయి. అని జర్నలిస్ట్గా ఒక మానవీయ విలువలకి ఒక రకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సమాజాన్ని ఆవిష్కరించేందుకు చేసినటువంటి కృషి అనన్య సామాన్యం. అది వ్యావహారిక భాషని చాలా ముందుకు తీసుకెళ్ళింది. ఆయన సంపాదకం వహించినటువంటి జనవాణి పత్రిక ద్వారా ఆయన జనభాషని, ప్రజల భాషని చాలా అద్భుతంగా, చాలా సుందరంగా, చాలా ఉత్కృష్టంగా దాన్ని ఆవిష్కరించి ప్రజలని చైతన్యపరిచేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి కృషికి జోహార్లు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేవలం 20 రూపాయలకే గురువారం మధుమేహ రక్త పరీక్షలు నిర్వహించి 73 మందికి నివేదికలు అందించారు. బ్యాంక్ కాలనీలోని సంస్థ కార్యాలయంలో 7 గంటల మధ్యాహ్నం 12:30 వరకు ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో సాయి శ్వేత డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ప్రతినిధులు పాల్గొని పరీక్షలు చేశారు. వీరిచ్చిన రిపోర్టుల నేపథ్యంలో రాజేష్ డయాబెటిస్ అండ్ ఎండోక్లైన్ సెంటర్ వైద్యులు మోగంటి రాజేష్ సూచనలు సలహాలతో మందులు రాశారు. ఆర్థిక ఇబ్బంది ఉన్నవారికి అసోసియేషన్ తరఫున మందులను ఉచితంగా అందజేశారు. ఈ సేవలకు సంఘ సభ్యులు పెనుమర్తి సత్యనారాయణ సహకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తణుకు 4వ వార్డుకు చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఎలుబూడి ఈశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఈ అంశంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం రోగాలతో ఇబ్బందులు పడే కన్నా వ్యాధులు సోకకుండా ఉండే వాతావరణాన్ని సమకూర్చుకోవాలని ప్రజలకు హితవు పలికారు. దీనికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవ, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
మేలైన ఆరోగ్యం కోసం వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని కోరారు. తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసి డ్రైనేజీల్లో కాకుండా డస్ట్బిన్లో మాత్రమే వేయాలని ఎలుబూడి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం వార్డు కమిటీ అధ్యక్షులు రామాయణం దుర్గారావు, ఇన్ఛార్జ్ జకంశెట్టి వెంకటేష్, యువజన విభాగం అధ్యక్షులు షేక్ ముజిబ్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు గ్రామంలో పర్యటించి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని ప్రచారం చేశారు. తొలుత సచివాలయం వద్ద జరిగిన సభలో అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగా పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని సత్కరించి కిట్స్ ను అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేగేసిన ధన సత్యనారాయణ రాజు, పంచాయతీ కార్యదర్శి గోడి జాషువా, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నంబూరి చంద్రరాజు, కార్యదర్శి దాయం నతానియల్, పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మద్ద సుధాకర్, మండల ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఉప్పల పండులు పాల్గొన్నారు. వారానికి 2 గంటలు స్నానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను. తనుకు నీరుల్లి, పచ్చిమిర్చి, కూరగాయల హోల్సేల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పెరవలి రోడ్డులోని మహిళా కళాశాల సమీపంలో ఉన్న సంఘ కార్యాలయం వద్ద అన్నసమారాధన నిర్వహించారు. వర్తకులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. చిన్నతనం నుంచి పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని వక్తలు పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక అధ్యక్షత వహించారు. ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, ఈఓపీఆర్డీ ముప్పడి వెంకటేష్, ఎంపీటీసీ నారి నాగులు, ఉప సర్పంచ్ గోడవల్లి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాసరెడ్డి, ఉండ్రాజవరపు రాజులు పాల్గొన్నారు. అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. ఇప్పుడు ప్రకటనలు.